ప్రభుత్వం ఈ వ్యవస్థను కాపాడే బాధ్యత ఉంది అనేది, ఎందుకంటే ఇందాక నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మాటల్లో ఒక ఆవేదన, గతంలో చెప్పాం ప్రభుత్వానికి మాకు నిధులు కొరత ఉంది, సిబ్బంది కొరత ఉంది, సరైన న్యాయవాదులు కూడా లేరు మాకు, అయినా సరే ఉన్న తక్కువ సిబ్బందితో మేము పనిచేస్తాం అనేది ఆయన ఆవేదన చూడాలి. అక్కడ ప్రభుత్వం ఏమన్నా ఎన్నికల సంఘం మీద పార్షియాలిటీ చూపిస్తుందా వైసీపీ ప్రభుత్వం అనుకోవాలి? ఆవేదన వ్యక్తం చేయొచ్చు, కరెక్టే. కాకపోతే ఇంతకీ అంటే చేస్తానని కూడా చేయలేదండి, మెయిన్ పాయింట్ చేస్తానని హామీ ఇచ్చారు, చేయలేదండి. చేస్తానని హామీ ఇచ్చారు, దానికి తగ్గట్టుగా నువ్వు ప్రవర్తించావా, నువ్వు అడిగావా? ఇప్పుడు ఆ రోజున ఎన్నికలు వాయిదా దానికి సంప్రదించావు కదా, ఎన్నికలు వాయిదా వేసి నువ్వు సంప్రదించావు? నువ్వు ఇక్కడ వస్తుంది ఇద్దరు వ్యక్తుల ఇగో, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని ఆయన వాయిదా వేయచ్చు, తప్పేంలే. ప్రభుత్వానికి ఒక ముక్క చెప్పి దాంతో అడిగితే పర్మిషన్ తీసుకుని అక్కర్లా, వాళ్ళ వివరణ ఏమన్నా అడుగుంటే బాగుండేది కదా, అడగలేదు. పవర్ని ఎంజాయ్ చేస్తున్నావు కానీ రెస్పాన్సిబిలిటీస్ పట్టించుకోవట్లా. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఏమంటుంది, మీరు సిద్ధంగా ఉన్నారా అని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతుంది. అంతేగాని నేను డేట్స్ ఫిక్స్ చేస్తున్నాను వచ్చేసి ఎన్నికలు నిర్వహించి ఉంటుందా? బిఫోర్ దట్ అయితే కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతుంది కదా ఒకసారి, మీరు ప్రిపేర్డే కాదనేది. లేదా ఏమన్నా మీరు అందరూ లిస్ట్ అంతా జాగ్రత్త చేయండి అని కానీ ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్నట్టే కదా, ప్రాక్టికల్ సిస్టమ్ కదా. ఓకే రైట్, ఎన్నికల విధానం నేను విధులు ఇప్పుడు బాధ్యతగా చేద్దాం అనుకుంటున్నాను, నన్ను చేయనీయట్లేదు. ఎందుకు అడగల 2018లో మాట, ఎందుకు 2019లో మాట్లాడలేదు? 18 19 ఎందుకు వదిలేసావు? అది సమాధానం చెప్పాలి కదా. అప్పుడు రాజ్యాంగం లేదా, రాజ్యాంగబద్ధ పదవులు లేవు అప్పుడు. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ఏమి వివరణ ఇచ్చే పరిస్థితుల్లో లేరు ఆయన, కేవలం ఓ రాజకీయ పార్టీ స్టేట్మెంట్ అయ్యి మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం, ఆందోళన వ్యక్తం చేస్తున్నాం అనేటువంటిది. కాకపోతే ఏంటంటే పవర్ ఉంది ఆయన ఇష్టం, పవర్లో ఉన్నప్పుడు ఇష్టం. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ పవర్లో ఉన్నప్పుడు ఎవరినైనా కొట్టేసి ఎవరి మీదైనా ఎఫ్ఐఆర్ పడేస్తాడు, దిగిన తర్వాత తెలుస్తుంది ఆ పవర్ వల్ల వచ్చినటువంటి ల్యాప్సెస్ ఏంటి. పవర్లో నిజాయితీగా పనిచేశారనుకోండి, ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళు దండం పెడతారు. పవర్లో పార్షియాలిటీ చూపెట్టారనుకోండి, ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఎదురుగుండ మొహం చూస్తారా, మర్యాద ఇస్తారా, కాపాడతారా? అది రేపొద్దున ఫ్యూచర్ తెలుసాలి.